కరోనా వ్యాధి లక్షణాలు ఉన్న వారికి డాక్టర్లు ఇన్వెస్టిగేషనల్ థెరపీ కింద వినియోగిస్తున్న రెమ్డెసివర్ మందు ఖరీదు ₹5,400గా నిర్ణయించారు. దీనికి ఇంకా డ్రగ్గా గుర్తించకపోవడం వల్ల రెమ్డెసివర్ ఖరీదును నియంత్రించడంలో సమస్యలు ఎదురవుతున్నాయని ఎకనామిక్ టైమ్స్ పత్రికలో ఒక కథనం వెలువడింది. కోవిడ్ రోగులకు ఎమర్జెన్సీ సమయంలో పరిమితంగా వినియోగించడానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా జూన్లో రెమ్డెసివర్కు అనుమతి ఇచ్చారు. ఈ మందును బ్లాక్ మార్కెట్లో 60,000కు విక్రయిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. పాపులర్ హీరోలు నటించే సినిమాలకు మొదటి వారంలో టిక్కెట్లు దొరకపోవడం, అధిక ధరలకు టిక్కెట్లు బ్లాక్లో లభించడం వంటి అంశాలు గుర్తుకు వచ్చే విధంగా మందు విక్రయం జరుగుతోంది. అయితే తర్వాత టిక్కెట్ల ధర తగ్గిపోతాయని, ఆ సినిమా నెల రోజులు కూడా ఆడకపోవచ్చని మనకు తెలుసు. అయితే రెమ్డెసివర్ ఇంకా డ్రగ్గా గుర్తింపు రానందున దాని ధరను తాము నియంత్రించలేమని నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ పేర్కొంటున్నది. రెమ్డెసివర్ నిజానికి ఇంకా ప్రయోగ స్థాయిలోనే ఉంది. సాంకేతికంగా అనేక దేశాలలో ఇది ప్రయోగ స్థాయిలో ఉన్న ఔషధంగా మాత్రమే గుర్తింపు పొందింది. ఆక్సిజన్ అందించాల్సిన పేషెంట్లకు దీనిని వాడవచ్చు. రెమ్డెసివర్ను అమెరికా ఆహార ఔషధ నియంత్రణ సంస్థ USFDA ఇంకా అధికారిక ముద్ర వేయలేదు. రెమ్డెసివర్తో పాటు కోవిడ్ కట్టడికి వినియోగించే మందుల ధరలను నియంత్రించాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. అలాగే తక్కువ ఖరీదు ఉండే యాంటీబయాటిక్స్ కాకుండా ఎక్కువ ధర ఉన్న రెమ్డెసివర్ను డాక్టర్లు విచ్చలవిడిగా వినియోగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ప్రభుత్వం దృష్టి కూడా వచ్చింది. ప్రభుత్వానికి కూడా అనేక ఫిర్యాదులు అందుతున్నాయి. ఇది ఇలా ఉండగా హెట్రో గ్రూప్ రెమ్డెసివర్తో పాటు ఫెవివిర్ పేరుతో మరో ఔషధాన్ని మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ జెనరిక్ డ్రగ్ను ఉత్పత్తి చేసి మార్కెట్ చేయడానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతి లభించింది. ఒక్కో టాబ్లెట్ ధర ₹59గా నిర్ణయించారు. గ్లెన్మార్క్ కంపెనీ ఇప్పటికే 200 mg ఫవిఫిరావల్ టాబ్లెట్లను ₹103కు ధరకు విక్రయిస్తున్నది. అంటే ఒక్కో పేషెంట్కు వినియోగించే టాబ్లెట్ల ఖరీదు ₹12,560 అవుతుంది. ఇది ఇలా ఉండగా హెట్రో కంపెనీ 100 mg ఇంజెక్టబుల్ వయల్కు అంటే ఒక్కో ఇంజెక్షన్కు ₹5,400 వసూలు చేస్తుంటే సిప్లా కంపెనీ ₹4,000 వసూలు చేస్తున్నది. ఒక్కో రోగికి 5 ఇంజెక్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే మందుల ఖర్చు 20,000 నుంచి 32,000 వరకు ఖర్చు అవుతుంది. ఎబోలా వైరస్ను అదుపు చేయడానికి ఉపయోగించే మందును స్వల్పంగా మార్పులు చేసి రెమ్డెసివర్ను తయారు చేస్తారు. ఈ మందుకు ఫార్మా కంపెనీలు ఇంత ఎక్కువ ధర నిర్ణయించాలా అనే ప్రశ్న తలెత్తుతోంది. ప్రభుత్వానికి అనేక ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. వైరస్ ఎరాడికేషన్ అనే మెడికల్ జర్నల్లో ఆండ్రూ హిల్ ఎటాల్ చేసిన అధ్యయనం ప్రకారం ఈ మందులు ఉత్పత్తి వ్యయం చాలా తక్కువ. వీటిలో ఉపయోగించే యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్, వాటిని స్థిరపరిచేందుకు ఉపయోగించే ఎక్సిసిపియంట్స్, ఫార్ములేషన్, ప్యాకేజింగ్, న్యాయబద్ధమైన లాభార్జన కలుపుకుంటే రెమ్డెసివర్తో 5 రోజులకు ఒక్కో పేషెంట్కు $9 మాత్రమే ఖర్చు కావాలి. ఫవిఫిరావల్కు ₹120 మాత్రమే ఖర్చు కావాలి. కానీ మందుల కంపెనీలు, భారతీయ మందుల కంపెనీలు చాలా ఎక్కువ మొత్తాన్ని వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆండ్రూ హిల్ ఎటాల్ వంటి పరిశోధకులు వాస్తవాలు చెప్పడం లేదా మందుల కంపెనీలు ప్రభుత్వ ఏజెన్సీలను, ప్రభుత్వాలను ప్రభావితం చేసి అధిక లాభార్జనకు, అక్రమ లాభార్జనకు పాల్పడుతున్నాయా? మనలాంటి సామాన్యులకు ఈ విషయాలు తెలిసే అవకాశం లేదు. తెలిసిన వారు మౌన కుతంత్రం ద్వారా ఏ విషయం చెప్పరు. ప్రభుత్వ ఏజెన్సీలు కూడా సకాలంలో స్పందించవు. ప్రభుత్వాలను కూడా ప్రభావితం చేసే శక్తి మందుల కంపెనీలకు ఉన్న విషయం తెలిసిందే. ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నది, ఇండియాలో జరుగుతున్నది, తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నది. ఈ పరిస్థితి మారితే తప్ప కోవిడ్ ఔషధాలు సామాన్య ప్రజలకు అందుబాటు ధరల్లోకి లభించే అవకాశం లేదు, లేక ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉన్నది. ఈ విషయాన్ని పాలకులు గుర్తించాల్సి ఉంటుంది.